వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడిని దేవినేను టార్గెట్ చేసి విమర్శలు చేశారు సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు ఇదే సమయంలో జనసేన టార్గెట్ చేశారు చంద్రబాబు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్కి అసలు కరోనా పాజిటివ్ వచ్చిందా వస్తే మూడు రోజుల్లోనే నెగిటివ్ ఎలా అయింది వైద్యశాస్త్రం పరిధిని దాటిన ఈ రెండు అంశాలు ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి డబ్ల్యూహెచ్ఓ ఎవరైనా పరిశోధన చేస్తే బాగుండంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఉమాపై కూడా విజయసాయిరెడ్డి మండిపడ్డారు కబడ్దార్ తెగ్గొస్తా తొక్కేస్తా అంతు చూస్తా అంటూ హుంకరించే దేవినేని ఉమా పరారవడమేంటి వీడియో మార్ఫింగ్ కేసులో ఇంటికి వెళ్లిన కర్నూల్ పోలీసులు కళ్లుగప్పి ఉమా పారిపోయడంటూ ఎద్దేవా చేశారు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి దాక్కోవడమేంటి అసహ్యంగా లొంగిపోయి నిరూపించుకో అంటూ సెటైర్లు వేశారు తీరు చూసి మైలవరం నవ్వుతోందంటూ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు స్టే మ్యాన్ చంద్రబాబు అతని పోరంబోకు బ్యాచ్ వైఎస్ఆర్సీపీ నాయకులకి రకరకాల వెర్రి సవాలను విసురుతున్నారు వారికి ధైర్యం ఉంటే వారు చంద్రబాబు నాయుడుపై దృష్టి పెట్టాలన్నారు సామూహిక అవినీతి కుంభకోణాలు మోసం దోపిడీకి పాల్పడిన వివిధ కేసుల్లో చంద్రబాబుపై ఉన్న స్టే ఎత్తివేయాలని ఒత్తిడి తీసుకురావాలన్నారు చంద్రబాబు నాయుడికి తప్పు చేసిన పశ్చాత్తాపం కానీ సిగ్గు కానీ లేదని విజయసాయిరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు సుజనా చౌదరి జీఎస్టీ ఎగవేత కేసులో బొల్లినేని శ్రీనివాస్ గాంధీ అరెస్టు వార్త గురించి ప్రస్తావిస్తూ పార్టీ లేదు లేదని హింటిచ్చారు గాని బొల్లినేని కూడా బొక్కలో వేస్తారని ముందే ఎందుకు చెప్పలేదంటూ సాయిరెడ్డి పోస్ట్ చేశారు ఎక్కడ ఏం జరిగినా చివరకు చంద్రబాబు వద్దే ఆగిన విజయసాయిరెడ్డి రోజుకో రకంగా చంద్రబాబుని టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు నిన్నటికి నిన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కూడా చంద్రబాబు ఫోర్ ట్వంటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి ఇక విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు రాజకీయవేత్తలు మండిపడుతున్నారు మీరొక ఎంపీ అని బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉంటుందని ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అలానే మరికొంతమంది నెటిజన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు కానీ విజయసాయిరెడ్డి ఇవేమీ పట్టించుకోకుండా తన పంధాలో కొనసాగుతున్నారు